అందరికీ మోసం చేసిన మాదిగల్లో కూడా మోసం చేస్తా అన్నట్టు ఆయన కార్యాచరణ కనబడుతున్నది. ఆగమేఘాల మీద ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు ధర్మాసనం 7 జడ్జిలతో మరి తీర్పు వెళ్ళిన వెంటనే నిండు సభలో మరి అప్పటికప్పుడు ఆ సభను సభలో ఉన్న సభ్యుల చేత మెప్పు పొందాలనే ఉద్దేశంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా అవసరమైతే ఆర్డినెన్స్ని తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రగాఢంగా పలకడం జరిగింది. మాకు అప్పటికే తెలుసు రేవంత్ రెడ్డి మాటలు ఉత్తర ప్రగల్భాలు మాత్రమే అని చెప్పేసి, ఎందుకంటే గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన నయవంచకుడు రేవంత్ రెడ్డి మాటలు తీయగా ఉంటాయి, చేతలు చేదుగా ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత కూడా నేను జెడ్పీటీసీ కావడానికి మాదిగలు కారణము, 2 ఎమ్మెల్యే గెలవడానికి మాదిగలు కారణము, మల్కాజ్గిరిలో ఎంపీగా గెలవడానికి మాదిగలు కారణము, ఇంకొక మాట ముందుగా నేను ముఖ్యమంత్రి కావడానికి కూడా నా జాతి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకున్నా మీ సహకారంతో నేను ముఖ్యమంత్రి అయ్యాని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వరకు మాదిగలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఎంపీ స్థానాలు చూస్తే 2 ఒకటి బైండ్ల కమ్యూనిటీకి సంబంధించింది. పోనీ అదేమైనా కరెక్టా అంటే అదో కుటుంబము ఇదో కుటుంబము అదో కుటుంబ సభ్యులకే. అక్కడ ఆల్రెడీ 2 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ కొడుకు 3 అక్కడ త్రిమూర్తులు, ఇక్కడ అన్నదమ్ములు 2 ఉంటే మళ్ళా అన్నదమ్ములకు ఇచ్చేసి అక్కడ వాళ్ళిద్దరికి, అక్కడ తండ్రి బిడ్డకు. ఇది ఏ సామాజిక న్యాయమో అర్థం కావట్లేదు. ఎంఆర్పిఎస్ పుట్టిందే సామాజిక న్యాయం కోసం. మరి అలాంటిది ఎక్కడ కూడా మంత్రి పదవులు చూద్దామంటే 2 ఒకటి మరి మన మోచి కులానికి సంబంధించింది. ఎందుకంటే కులం కుల్లా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కులాల విషయం వచ్చినప్పుడు. పట్టుమని మాదిగలంబడిబడ్డట్టే మాదిగలకు ఏ అవకాశం రాకుండా ఈరోజు కక్షగట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి 2001 నుండి 2014 సమయంలో అప్పటి వరకున్న దండోరవ నాయకులు అందరూ కూడా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, నా వరకు వస్తే నా రాజకీయ అరంగేట్రమే దండోర. ఎంఆర్పిఎస్ ద్వారా ఒక మాదిగవాడిగా డాక్టర్ రాజయ్య మాదిగ అని బయటికి రావడం జరిగింది. ఎందుకు అది చెప్తానంటే నా జాతిలో కూడా డాక్టర్లు ఉన్నారు చెప్పడానికి నాకు ఒక వేదిక దొరికింది నాకు. సో ఆ రకంగా ఎక్కడి వరకు వెళ్ళిపోయాను, ఎమ్మెల్యే టికెట్ నుంచి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి స్థాయి కూడా. ఓన్లీ మాదిగగా ఉన్నందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాదిగ ఉప ముఖ్యమంత్రి. ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ద తెలంగాణ స్టేట్. అంతేకాకుండా నాకు ఇంకొక చరిత్రలో మిగిలిపోయే అవకాశము మా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించడం జరిగింది. నిజమే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ తీర్మానం చేసిండు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో తీర్మానం చేశాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు గారి సహకారంతో సహచర బాలరాజు మాదిగ బిడ్డలందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే
సమయం దగ్గర పడుతుంది, అసెంబ్లీ ముగింపు సమయం లోపల తీర్మానం చేయాలని చెప్తే డాక్టర్ రాజయ్య విల్ ప్రపోజ్ దా అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చి నా చేత ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానం చేసే బాధ్యత కేసీఆర్ నాకు అప్పచెప్పడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతం. మాదిగవాడిగా ఒకటి, రెండోది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండడం వల్ల ఒకటి, దండోర ఉద్యమం నుండి రావడం, ఇవన్నీ కలిసి నా ఒక్కడికి మాత్రమే రావడం జరిగింది. నేను మాదిగవాడిగా నిజంగా గర్వపడతా ఉన్నాను. కానీ ఇవాళ సిగ్గు శరం లేకుండా మాదిగొల్ల ఓట్లతో గెలిచిందని చెప్పి మాదిగల సహకారంతో నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి మరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి కూడా మాదిగలకు అనుకూలంగా మాట్లాడిన మాటే లేదు, ఒక ఎజెండా లేదు. అనుకుంటుండు రైతులను మోసం చేసిన, రైతు రుణాన్ని ఎగ్గొట్టిన, స్వయంగా తన నోటినే చెప్పిండు ఇప్పటికీ 20 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు అని చెప్పిండు. అదేవిధంగా మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తానండి, మహిళలకు మోసం చేసిండు. అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీ కొనిస్తానన్నాడు, వాళ్ళను మోసం చేసిండు. బోనస్ ఇవ్వలేదు, రైతు భరోసా పైసా ఇవ్వలేదు ఇప్పటివరకు. అందరినీ మోసం చేసిన ఆఖరికి హైడ్రాన్ పెట్టేసి గుడిసెలకు ఇండ్లు అన్నిటి కూలగొట్టేస్తున్నాయి. అదేవిధంగా అక్కడ మూసి మరి ప్రక్షాళన అని చెప్పేసి, సుందరీకరణ అని చెప్పేసి అక్కడ బీదాలు నింబడుతుంది. ఎవరు నన్ను ఏం చేయట్లేదు అని విర్రవీగుతూ ఉన్నాడు. తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి, నీకు ఇప్పటి వరకు ఇది రేవంత్ మార్క్ అని ఒక బీదల కోసం నువ్వు చెప్తావు. నేను అందరిలాగా ఇక్కడ వెళ్ళి రాలే, అక్కడి నుంచి రాలే, నేను గదే పల్లెటూరులోకి వెళ్ళి జెడ్పీటీసీ నుండి వచ్చిన చెప్తావు. దానికి ఆనవాళ్ళుగా ఇప్పటికి చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న కార్యాచరణ చూయించు. లేకపోతే ఏ మాదిగలైతే 30 సంవత్సరాల నుండి ఉద్యమం చేసి సుప్రీంకోర్టును మెప్పించి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెప్పుతోటి అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించడానికి చట్టం తీసుకున్నా, దాన్ని వెంటనే అమలు పరచాలి. నీ కార్యాచరణ ఏందో చెప్పు, వాట్ ఈజ్ యువర్ రూట్ మ్యాప్. అది ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏం చెప్పలేదు. ఏదో తూతు మంత్రం లెక్క సంఘము ఉపసంఘము అది ఇది అంటున్నారు, కానీ దేనికి నిలకడలేని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయనకు మొదటి నుంచి వెళ్ళి కూడా కాంగ్రెస్ అంటేనే మాలలకు అనుకూలంగా నడుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా మొదటి నుండి ఇప్పటి వరకు చూస్తే మాలను పెంచి పోషిస్తున్నది, మాదిగలను కించపరుస్తూ ఉన్నది. ఇక ముందు అలాంటి చర్య ఉండకూడదని హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో దసరా తర్వాత కనుక నువ్వు దీని మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకపోతే తప్పకుండా మాదిగలందరూ ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.